नागर कर्नूल जिला बिजनापल्ली मंडलम लो कांग्रेस डिजिटल सभ्यत्वं प्रारंभमैंदि। मंडलम लो 64 पोलिंग बूथ्लु उन्नायनि, प्रति बूथ्लो 300 तक्कुव काकुंडा सभ्यत्वं नमोदु चेयिंचालन्नारु नागर कर्नूल नियोजकवर्ग कांग्रेस इंचार्ज आसिरेड्डी। जनवरी 26 लोगा मंडलं मोत्तं 20,000 सभ्यत्वालु पूर्ति चेयालनि सूचिंचारु। నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నల్గొండ జిల్లా నాంపల్లి తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చారు బీజేవైఎం నాయకులు। రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు। ఉద్యోగాలు ఇవ్వకుంటే కనీసం నిరుద్యోగ భృతి అయినా చెల్లించాలని డిమాండ్ చేశారు। నిర్మల్ జిల్లా బాసరలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి। వారం రోజుల నుంచి మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయి నీళ్లు రోడ్డుపై పారుతున్నాయి। మోరీలు లేకపోవడంతో మురుగునీరు ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై ప్రవహిస్తోంది। పోచమ్మ ఆలయ సమీపంలో రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడ్డాయి। దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। నిజామాబాద్ జిల్లా నవీపేటలో ఉద్రిక్తత నెలకొంది। హనుమాన్ మందిర్ సమీపంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన షెడ్లను పోలీసులు అర్ధరాత్రి కూల్చివేశారు। దీంతో గ్రామాభివృద్ధి కమిటీ ఇవాళ బంద్ నిర్వహించారు। పోలీసుల తీరుకు నిరసనగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు ధర్నా చేశారు। అయితే తమకు కేటాయించిన స్థలంలో నిర్మించిన షెడ్లనే కూల్చివేశామన్నారు పోలీసులు। ఆరుగురు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులపై కేసు నమోదు చేశామని చెప్పారు। మూడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం చేసిన నిందితుల్ని శిక్షించాలంటూ జగిత్యాల ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది బాధితురాలి కుటుంబం। ఈ నెల 14న తమ కూతురుపై 50 ఏళ్ల అనుపురపు శ్రీనివాస్ లైంగిక దాడికి ప్రయత్నించాడన్నారు బుగ్గారం చెందిన బాధితురాలి తల్లిదండ్రులు। బుగ్గారం పోలీసులు నిందితుని పట్టుకుని వదిలేశారని ఆరోపించారు। నిందితుడి నుంచి తమకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు। జగిత్యాల కొత్త బస్ స్టాండ్ లో పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు। ఓ యువకుడి బైక్ పై 47 చలానాలు ఉన్నాయి। 11,110 రూపాయల జరిమానా పెండింగ్ లో ఉంది। ట్రాఫిక్ ఎస్ఐ రాము యువకుడికి కౌన్సిలింగ్ చేశారు। బాకీ ఉన్న జరిమానాను కట్టించుకున్నారు। వాహనాలపై ఉన్న ఫైన్లు వెంటనే చెల్లించాలన్నారు ట్రాఫిక్ పోలీసులు, లేకుంటే వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు। మహబూబాబాద్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా మధ్యమత్తులో ఉన్న ఓ కారు యజమాని ట్రాఫిక్ ఎస్ఐ గాలిబ్ తో వాగ్వాదానికి దిగాడు। దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది। ట్రాఫిక్ పోలీసులు ఎంత నచ్చ చెప్పినా వినలేదు। దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి ఫైన్ విధించారు। వేరే డ్రైవర్ ను పురమాయించి కారులో ఉన్న వారిని ఇంటికి పంపించారు। నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం మైలారంలో మందు తాగిన వ్యక్తి హల్చల్ చేశాడు। మహిళలపై రాళ్లతో దాడి చేశాడు। అడ్డొచ్చిన మహిళలు గ్రామస్తులను బూతులు తిట్టాడు। పోలీసులు మందు తాగిన వ్యక్తిని అరెస్ట్ చేశారు। గాయపడ్డ స్థానికులను ఆసుపత్రికి తరలించారు।